हाई डिजिटल पीपल वेलकम टू मनुष्यकर ई रोज चेप्पोय टापिक ग्रेड असल ग्रेड अंटे एंटी इदी एमएस एक्सेल लो चाला चाला इंपॉर्टेंट टापिक फ्रेंड्स ओके इक्कड़ चूडंडी फस्ट सेक्शन एम पेट्टनानु 75 200 मार्क्स वच्चिन वाळ्ळकि नाकु एं कावाली इक्कड ए ग्रेड कावाली ओके 50 to 75% मार्क्स वच्चिन वाळ्ळकि एं कावाली नाकु एं डिस्प्ले अवाले बी ग्रेड अंड डिस्प्ले अवाले సో 50 to 35 మధ్యలో వచ్చిన వాళ్ళకి సి గ్రేడ్ అని రావాలి ఓకే బిలో 35 గ్రేడ్ వచ్చిన వాళ్ళకి డి గ్రేడ్ రావాలి ఓకే ఫైన్ ఈ చాలామంది ఈ ఫార్ములా గురించి ఎక్కువ మంది డౌట్స్ ఉన్నారు అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం లేదు తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది చాలామంది చాలామందికి ఏంటంటే ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే 50 దాటితే 60 దాటితే 80 దాటితే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉందనుకోండి 80% దాటితే ఉంటే డిస్టింక్షన్ 60% దాటితే ఫస్ట్ క్లాస్ 50% దాటితే సెకండ్ క్లాస్ 40% దాటితే థర్డ్ క్లాస్ ఓకే ఇలా ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంటారు ఓకే అది పెద్ద ప్రాబ్లం కాదు ఇక ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వాడు బిట్వీన్ ఆపరేటర్గా ఇట్లా చేస్తారు 75% నుంచి 100 లోపల వచ్చిన ఏ గ్రేడు 50 to 75 వచ్చిన ఆ పర్సంటేజ్ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఏం రావాలి ఇక్కడ మనం ఏ డిస్ప్లే అవ్వాలి బి గ్రేడ్ 50 to 35% వచ్చిన వాళ్ళకి సి గ్రేడ్ ఓకే బిలో 35 వచ్చిన వాళ్ళకి డి గ్రేడ్ చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఆపరేటర్స్ ఉపయోగిద్దాం అండ్ ఆపరేటర్ ఉపయోగపడుతుందా ఆర్ ఆపరేటర్ ఉపయోగపడుతుందా లేదా నాట్ ఆపరేటర్ ఉపయోగపడుతుందా ఆలోచించారు ఓకే ఫ్రెండ్స్ ఏం కాదు చాలా సింపుల్ కాన్సెప్ట్ ఓన్లీ మనం లెస్ దాన్ ఆపరేటర్ ఉపయోగించి మనం ఈజీగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు ఓకే ఇప్పుడు ఎలా చూద్దాం మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ 75 to 100 లోపల వచ్చిన వాళ్ళకి ఏ గ్రేడు 50 to 75 వచ్చిన వాళ్ళకి బి గ్రేడు 50 to 35 వచ్చిన వాళ్ళకి సి గ్రేడ్ రావాలి నాకు 35 బిలో వచ్చిన వాళ్ళకి డి గ్రేడ్ కావాలి ఓన్లీ నేను ఏమైపోయిందంటే ఈ లెస్ దాన్ ఆపరేటర్ ఉపయోగించి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాను ఓకే మనకి అన్నింటి కోసం ఇక్కడ చిన్న టేబుల్ ఒకటి ప్రిపేర్ చేసాను ఫ్రెండ్స్ చూడండి సీరియల్ నెంబరు నేమ్ అంటే 10th మార్క్స్ అయితే ఈజీగా అర్థమవుతుంది ఉద్దేశంతో 10th మార్క్ లిస్ట్ ప్రిపేర్ చేశాను తెలుగు ఇంగ్లీషు హిందీ సైన్సు మ్యాథ్స్ సోషల్ టోటల్ యావరేజ్ గ్రేడ్ ఓకే ఇప్పుడు ఇవన్నీ టోటల్ యావరేజ్ కడతాం చాలా ఈజీ ఫ్రెండ్స్ మీకు తెలుసు ఇప్పుడు గ్రేడ్ చూడండి ఇక్కడ నేను ఫార్ములా అప్లై చేశాను మీకు అన్నింటి కోసం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దది అప్లై చేశాను J2 లెస్ దాన్ 35 అయితే నాకేం కావాలి ఇక్కడ డి గ్రేడ్ అదే 50% దాడితే సి గ్రేడ్ అదే J2 75% దాడితే బి గ్రేడ్ అదే 100% దాడితే ఏ గ్రేడ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి ఇలా ఎప్పుడైతే ఉన్నా ఓన్లీ సింపుల్గా ఇఫ్ అనే కండిషన్ ఉపయోగించి మన ఈ ప్రాబ్లమ్స్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మీరు డెఫినెట్ ట్రై చేయండి డెఫినెట్లు వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్